అందరికీ నమస్కారం. నియోజకవర్గ ఎమ్మెల్యే గారు సంజయ్ అన్న గారికి, భోగ శ్రావణి గారికి, సతీష్ కుమార్ సార్కి, రేయస్ డిసి శ్రీనాన్న గారికి అందరికీ నమస్కారం. కమిషనర్ మేడంకు, పార్కు చాలా రోజుల నుండి పాడైపోయింది. దీనికి నిధులు 25 లక్షలు మంజూరైనాయి. అభివృద్ధి పనుల కోసం స్టార్ట్ చేశాము. పనులు నెల రోజుల వరకు కంప్లీట్ చేస్తాము. అభివృద్ధి కార్యక్రమం భాగంగా అందరం కూడా ఇక్కడ రావడం, మరి ఈ రోటరీ పార్క్ అనేది కొన్ని 30 సంవత్సరాల కింద దీని డెవలప్మెంట్ చేసింది కూడా అప్పుడు సంజయ్ కుమార్ గారు. అప్పుడు రోటరీ క్లబ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు వీళ్ళంతా కూడా దీన్ని కృషించి దీన్ని ఆ చెట్లు పెట్టడము, ఈ పార్క్ డెవలప్మెంట్ చేయడం కూడా ఆ టైంలోనే జరిగింది. మరి అట్లాంటి దానికి మళ్ళీ ఈరోజు కొంచెం పనులు అవసరం ఉండి ఇక్కడ పునరుద్ధరణ భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు చాలా సంతోషం. మరి జగిత్యాల్లో డెవలప్మెంట్ ఎక్కడికక్కడ చూస్తుంటే అభివృద్ధి చెందుతూ ఉన్నది. మరి ఎక్కడ చూసినా కూడా రోడ్ల డెవలప్మెంటు, లేకపోతే అండర్ గ్రౌండ్ వాటర్ పైప్ వేయడం కానివ్వండి, ఎలక్ట్రిసిటీ లైన్లు గుంజడం కానివ్వండి, ఎల్ఈడి లైట్స్ పెట్టడం కానీ, ఇవన్నీ ఎంతో అభివృద్ధి చెందుతున్నది. మరి ఈ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంత సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు అన్నీ చేసుకుంటూ ముందుకెళ్తున్నాము. మరి ఈ కార్యక్రమంలో ఈరోజు నేను ఇక్కడ వచ్చినందుకు కూడా నాకు కూడా సంతోషంగా ఉంది. గతంలోనే మా కౌన్సిల్ రాకముందే మా సంజయ్ అన్న గారు వచ్చిన తర్వాత టీయుఎఫ్ఐ నిధుల ద్వారా గౌరవ కేటీఆర్ అన్న గారు, అలాగే గౌరవ కవితక్క సహకారంతో, సంజయ్ అన్న గారి కృషితో మన పట్టణానికి కేటాయించబడినటువంటి టీయుఎఫ్ఐ నిధులు 28 లక్షలు మరి మున్సిపల్ రోటరీ పార్క్కి కేటాయించడం జరిగింది. కానీ మరి మీకు తెలిసిన విషయమే, కరోనా వచ్చింది, 2 సంవత్సరాలు కూడా మరి పార్కులు సినిమాలు అన్నీ మూసేయాల్సిన పరిస్థితి. మీరు ఇందాకే చూశారు, మా మీడియా మిత్రులే చూశారు, మరి టైల్స్ వారు వేసిన ఒక 2-3 సంవత్సరాలకే పరిస్థితి అంత ఘోరంగా ఉంది. ఎక్కడక్కడ పగిలిపోయి మరీ అధ్వానమైన స్థితికి చేరుకున్నాయి. మరి ఆ పనులు వెంటనే ప్రారంభించాలని ఈరోజు మరి అదే ఫండ్తో మంచి టైల్స్ కానివ్వండి, వాకింగ్ బే కానివ్వండి, అలాగే వాల్ పెయింటింగ్ కానివ్వండి, వీటన్నిటికీ కూడా గౌరవ శాసనసభ్యులు సంజయ్ అన్న గారి చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. మరి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది, అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది అని. బయటికి వచ్చి చూస్తే పెరుగుతున్నటువంటి బీటీ రోడ్లు, కొత్తగా అవుతున్నట్టు బీటీ రోడ్లలో కనిపిస్తుంది, సెంట్రల్ లైటింగ్లో కనిపిస్తుంది, సీసీ కెమెరాలు పెట్టడంలో కనిపిస్తుంది, ట్రాఫిక్ సిగ్నల్స్లో కనిపిస్తుంది. మరి నలువైపులా చెరువులు, చెరువు కట్టల అభివృద్ధి అక్కడ కనిపిస్తుంది. మరి ప్రతి వార్డు వార్డుకి వెళ్తే కూడా అభివృద్ధి పనులు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటాయి. డ్రైన్లు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, ప్రతి ఒక్కటి అంతేందుకు కళాక్షేత్రంగా ముందున్నది. మరి గత 20 సంవత్సరాల నుంచి కూడా కట్టి మరి అలాగే నిరుపయోగంగా వదిలేశారు. మరి తొందరలోనే అది ఇప్పుడు ఒక మంచి అభివృద్ధిగా, ఒక మంచి కళాక్షేత్రంగా కూడా అభివృద్ధి పరుచుకుంటున్నాము. మరి ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు అని గతంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు. చేసి చూపిస్తాం, చేయడానికే వచ్చాం. డెఫినెట్గా సంజయ్ అన్న గారి సహకారంతో కౌన్సిల్ అంతా కూడా కష్టపడి పనిచేసి జగిత్యాల పట్టణ అభివృద్ధికి, జగిత్యాల ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తామని తెలియజేసుకుంటూ, మరి ఈ పార్కుని కూడా డ్రైవ్ మోడ్లో కూడా ఒక నెల లోపలనే పూర్తి చేసి పట్టణ ప్రజలకు అందుబాటులో తీసుకురాగలమని తెలియజేస్తూ, ఇందాక మాజీ అధ్యక్షులు మా ఆత్మీయులు శ్రీరామ్ అంకుల్ గారు అన్నారు, డెఫినెట్గా కూడా ఒక బోర్డు తప్పకుండా ఏర్పాటు చేయబడుతుందంట. మరి పట్టణ ప్రజలు కూడా ఒక 1 మంత్లో కూడా పూర్తిగా డెవలప్ చేసి ముందుకు తీసుకొస్తామని తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారికి, మరియు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారు చంద్రశేఖర్ గౌడ అన్నకి, అలాగే మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినటువంటి స్థానిక వార్డు సభ్యులు దాసరి లావణ్య ప్రవీణ్ గారికి, విచ్చేసిన సభ్యులందరికీ కూడా పేరు పేరు నా పెద్దలకి, మీడియా సోదరులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. దానికి కారణం ఇవాళ చెప్పుకుంటూ పోతే కాదు, వాస్తవానికి కొంత ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో తనకు అనుకున్నట్టు సరిగా మార్గదర్శకం చేయబడడం వల్ల లేట్ అయింది. ఇవాళ సోదరుడు మధు తను కూడా ఇక్కడ బిడ్డనే, ఖచ్చితంగా నెల రోజులలో నేను చేసి పెడతానని చెప్పి మాట ఇచ్చారు. వారికి నేను అందరి పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి అదేవిధంగా ఈ ప్రాంత ప్రజలు, జగిత్యాల పట్టణ ప్రజలు చాలామంది రోజు ఉదయాన్నే కొన్ని 100ల మంది వచ్చి ఇక్కడ వాకింగ్ చేస్తారు, సాయంత్రం పూట పిల్లలు తీసుకుని వస్తారు. ఈ కరోనా వచ్చినప్పటి నుంచి బంద్ అయింది, తర్వాత స్టార్ట్ చేద్దామంటే ఇంతకుముందే చెప్పినట్టు కొంత మా ఇంజనీరింగ్ అధికారులు ఇలా చేయాలనే ఆలోచన కొంత సరిగా రాకపోవడం అనేది. ఇప్పుడు
డి రాజేశ్వర్ గారు ఈ ఆయుబ్ గారు శరణ్ గారు ఈ సంపత్ గారు నిన్నంతా కూర్చొని ప్లాన్ చేయడం జరిగింది మరి దానికి అనుగుణంగా ఇవన్నీ కూడా మీరు చూసారు జస్ట్ 4-5 ఏళ్ల కింద వేసిన టైల్స్ 5-6 ఏళ్ల కిందనే ఇవన్నీ తుకుతుక్ అయిపోయినాయి ఇవైనే కాబట్టి 3 ఏళ్ల కిందనే దీన్ని టెండర్ పెట్టాం ఇయాల నినవిద పిలిచింది కాదు 3 ఏళ్ల కిందనే పాడైపోయింది పాడడానికి కారణం ఏంటంటే దీని కింద బేస్ సరిగా చేయలే టైల్స్ కింద దాన్నే మా కాంట్రాక్టర్ గారు మోర్పి చదివాడు ఎందుకంటే మన మధు మన జైతల బిడ్డ కాబట్టి సార్ మళ్ళేస్తే మళ్ళబోతే దీన్ని మార్చి కింద మంచిగా సిమెంట్ పెట్టేసి అప్పుడు చేద్దాం ఆ చుట్టూ మంచిగా వాకింగ్ నడవడానికి కాలనొప్పులు రావద్దంటే మంచి మట్టి ఉండాలి అని చెప్పి నిన్నంతా ఈ గారు మా డి గారు చైర్మన్ గారు మిగతా అధికారులము కాంట్రాక్టర్ అందరం కోసం మాట్లాడి ఈ నిర్ణయానికి రావడం జరిగింది దాంట్లో కొంత జాప్యమైంది కరోనా తగ్గిన తర్వాత ఇమ్మీడియట్ అందుబాటులోకి తెస్తాం అనుకుని తేలేనందుకు నిజంగా కూడా నాకు కూడా బాధాకరంగా ఉన్నది ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాకర్స్ కావచ్చు అదేవిధంగా పిల్లల్ని తీసుకుని వచ్చే తల్లిదండ్రులు కూడా చాలా వాళ్ళను అన్యదా భావించొద్దు ఇది బికాస్ ఆఫ్ దిస్ సమ్ టెక్నికల్ ప్రాబ్లం అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లం అండ్ కరోనా ప్రాబ్లం దానివల్ల లేట్ అయింది అంతే తప్ప వేరే కాదు మరి ఇప్పటికిప్పుడు కూడా ఈ ప్రాంత ప్రజలకు తెలియజేసేదంటే ఆరోగ్యం కోసం ఈ పని నడిచేటప్పుడు కూడా జిమ్ను ప్రారంభించినాం అలా పిల్లగాళ్ళకలే పెద్దోళ్ళ దానిక వచ్చి జిమ్ చేసుకోవచ్చు అదేవిధంగా ఒక పక్క నుంచి ఒక పక్కకు చేయమని చెప్పి కూడా మిత్రుడు మధుగారికి చెప్పినాం కొంత వేరే సైడ్ వాకింగ్ కొద్ది ఇబ్బంది ఉంటుంది జిమ్ అయితే ఇప్పుడు చేసుకోవచ్చు నెల రోజుల లోపల దీన్ని వాకింగ్కి చేసుకునే విధంగా చేస్తాం అట్లనే దీనికి ఆనుకొని ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ మున్సిపల్ షాపింగ్ అసలు పునాదులే కదిలిపోతున్నాయి మనమే చూసినాం ఇప్పుడే అదంతా కూడా సెట్ చేయాలి లేకపోతే ఆ బిల్డింగే దెబ్బతినే అవకాశం ఉంది సో ఈ 28 లక్షల రూపాయలు ఏదైతే ఉన్నాయో దానిలో కొంత షాపింగ్ కాంప్లెక్స్ పునాదంతా కూడా గట్టిగా చేయడం దాంతోపాటుగా ఈ టైల్స్ కింద మంచిగా సిమెంట్ వేసి ఒక 6 ఇంచులు మినిమం బెడ్ 6 ఇంచెస్ 6 ఇంచులు బెడ్ వేసి దాని మైనస్ అయితే ఇక కుంగాయి ఎందుకంటే ఇదంతా నల్లరాగడ ఎందుకంటే ఈ ప్రాంతానికి రాగట్లే ఏరియా అందరు అప్పుడు ఆలోచన చేయలేదు కాబట్టి ఈ టైల్స్ అన్ని లక్షల రూపాయల టైల్స్ నిరుపయోగానే కాబట్టి ఇప్పుడు ఏదైతే మనం చేస్తున్నామో ప్రాపర్గా చేస్తే కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలు దశాబ్దాలు ఉండాలనే ఆలోచనతో కొంచెం లేట్ అయింది తప్పకుండా ఈ పార్కును కూడా మళ్ళీ పునర్వైభవం తీసుకొస్తాం మరి దాంతోపాటుగా ఈ ప్రాంత ప్రజలను కూడా కోరుతా ఉన్నా కొంతమంది ఇక్కడికి వచ్చినప్పుడు చూస్తే కొంచెం బాధ అనిపించింది 1-2 రకాల అంత గోడల మీద కుర్చీల మీద అంత అసభ్య పదాలు రాసింది ప్రజలు యువత కూడా కొద్ది ఆలోచన చేయాలి ఇది అందరు కుటుంబ సమేతంగా వచ్చి తిరిగే పార్కు గోడల మీద బెంచ్ల మీద పిచ్చి పిచ్చి రాతలు రాయొద్దు అని చెప్పి వారిని మనవి చేస్తున్నా దొరికితే శిక్షిస్తాం కూడా తప్పకుండా ఇది మంచిది కాదు మరి ఈనాడు రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షులు మిత్రులు దొరికిందరు దీన్ని మున్సిపల్ రోటరీ పార్క్ అని చెప్పి అట్లనే బోర్డు ఉంచాలని చాలా సంవత్సరాలు ఉన్నది ఇంకా కూడా కనబడుతున్నది కొంత తీసేసిండ్రు కానీ తప్పకుండా ఉంటుంది ఎందుకంటే నేను రోటరీ క్లబ్కు 94లో ప్రెసిడెంట్ చేసిన 2004లో ప్రెసిడెంట్ చేసిన 2004 ప్రెస్టేజియస్ రోటరీ అనే స్వచ్ఛంద సంస్థ ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన స్వచ్ఛంద సంస్థ అత్యంత పురాతనమైనది 100 సంవత్సరాలు 2004లో నిండినాయి సో ఐ వాజ్ ద సెంటెన్యల్ ప్రెసిడెంట్ ఆఫ్ జగిత్యాల రోటరీ క్లబ్ సెంటెన్యల్ ప్రెసిడెంట్ అండి కాబట్టి రోటరీ అంటే నా ప్రాణం జగిత్యాల రోటరీ ఎన్ని చేసిందో మనందరూ తెలుసు కొత్త బస్ స్టాండ్ పాత బస్ స్టాండ్ చివరస్తా కూడా రోటరీ క్లబ్ వేసింది అవి గ్రిల్లులు తీసుకుపోయి ఇంకా మున్సిపాలిటీలో పెట్టుకున్నారు కనబడుతుంటే ఆడ ఆ బార్డర్ డోర్ పక్కనే ఉన్నాయి శ్మశాన వాటికి కూడా రోటరీ చేసింది ఎన్నో చోట్ల బోర్వెల్ వేస్తాం కాబట్టి రోటరీ స్వచ్ఛంద సంస్థ చేసిన విషయాన్ని మర్చిపోలేం ఏదైతే అక్కడ శిలాఫలకం ఉన్నది దాన్ని తప్పకుండా ప్రిజర్వేస్తాం గేట్ దగ్గర కూడా పెడతాం మీరు అన్నట్టు ఇంతకుముందే చైర్మన్ గారు కూడా మాటిచ్చారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మరొకసారి ప్రజలు కూడా ఇవన్నీ కూడా గుర్తించాలి మన జగిత్యాల మున్సిపాలిటీని నేను చాలాసార్లు చెప్పిన దీన్ని మంచిగా చేయాలంటే చాలా కష్టమవుతున్నదని చెప్పి ఎందుకంటే బాగా బీమార్ అయిపోయినది ఇదివరకు చెప్తే కదా మీకు ఇట్లా కనబడుతుంది 5-6 ఏళ్ళ కింద వేసే మొత్తం తుక్కుతుక్క అయిపోయినాయి మరి అప్పటి ఇంకా మూలాలు ఉన్నాయి ఇక్కడ మున్సిపాలిటీలో ఆ పాత మూలాలు మమ్మల్ని ఇంకా కదలనిస్తలేదు 25 ఏళ్ళు టౌన్ హాల్ పక్కకుంటే మాట్లాడిన వాళ్ళు ఇవాళ దాన్ని ఆక్షన్కి పెట్టి పేపర్ అడ్వర్టైజ్మెంట్ వచ్చి దాన్ని ఉపయోగాలు తెస్తాం అన్నాక 25 ఏళ్ళు పట్టి ఈ ఏడాదికి వెళ్ళి పట్టి ఉంచిండ్రు
కరోనానే ఫంక్షన్ హాల్ బంద్ ఉండే ప్రైవేట్ వాడు కట్టిన ఫంక్షన్ హాల్ బంద్ ఉండే ఈ టౌన్ హాల్ ఎట్లా పనిచేస్తుంది అంటే మాట్లాడడానికి కూడా అర్థం ఉండాలి ఏదో బటగాపి మీద పడేయాలన్నట్టు ఊకే బదనాం చేసే కార్యక్రమం చేస్తున్నారు కానీ అట్ ద సేమ్ టైం మా చైర్మన్ గారిని కౌన్సిలర్స్ను అధికారులను కోరుతున్నా ఎవరు మన వైపు వేలెత్తి చూపెట్టకుండా కూడా పారదర్శకంగా పనిచేయాలని చెప్పి కూడా మేము అందరిని కూడా కోరుకుంటూ మరొకసారి చివరగా ఎందుకంటే సీనియర్ కాంట్రాక్టర్ ఆయన చేతుల్లో పైసలు మా మధుగారు చేస్తా అని చెప్పి మాటిచ్చారు మా మధుగారు అతి త్వరలో దీన్ని మంచిగా నాణ్యంగా పూర్తి చేసి ఇవ్వాలని చెప్పి కోరుతూ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాను ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ